నమస్కారం యాక్ న్యూస్ కు స్వాగతం యాక్ న్యూస్ లోని ముఖ్యాంశాలు మత్స్యకారుల అభ్యున్నతికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం 3000 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడి బాపట్ల గోశారలో కార్తీక మాస ఉత్సవాలు విశేషంగా పాల్గొన్న భక్త జనులు గడిత మేధావి కొమరవోలుకు బాపట్లలో ఘన నివాళి తాగుడుకు బానిసైన భర్త నిజాంపట్నంలో ఘోర దుర్ఘటన భార్య మొండెం వేరు చేసిన భర్త మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు ఫిషింగ్ హార్బర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నేడు శ్రీకారం చుట్టారు ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా 4 ఫిషింగ్ హార్బర్లు 25 ఆక్వా హబ్బులకు సీఎం జగన్ ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు చేపల వేటపై ఆధారపడి జీవించే కుటుంబాల్లో వెలుగులు నింపడమే కాకుండా ఆక్వా రంగంలో ఎగుమతులు ప్రోత్సహించి ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది రాష్ట్రంలో 3000 కోట్ల రూపాయలతో 8 ఫిషింగ్ హార్బర్లు అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో 225 కోట్ల రూపాయలతో ఆక్వా హబ్బులు నిర్మించ తలపెట్టింది అందులో భాగంగా మొదటి విడతగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నే గుంటూరు జిల్లా నిజాంపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నం తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టేందుకు నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు ఫిషింగ్ హార్బర్లతో పాటు 225 కోట్లతో నిర్మించనున్న 25 ఆక్వా హబ్బులకు శంకుస్థాపన చేశారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ఫౌండేషన్ వేయగా ఆయా జిల్లాల్లో అధికారులు మంత్రులు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మత్స్యకారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు గత ప్రభుత్వాలు మత్స్యకారులను విస్మరించాయని వైసీపీ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే వేట విరామ సమయంలో మత్స్యకారులకు 10000 రూపాయలు సహాయం అందించారని అభినందించారు మరబోట్ల ద్వారా చేపల వేట చేసేవారికి డీజిల్పై సబ్సిడీ ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీల సబ్సిడీతో పాటు బీమా సౌకర్యం కలిగించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు నిజాంపట్నం మండలంలో ఘోరం చోటు చేసుకుంది మతిస్థిమితం లేని భర్త భార్య తల నరికి మొండెం వేరు చేశాడు రేపల్ల నియోజకవర్గంలోని నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో భార్యాభర్తలు సముద్రంలో వేటకు వెళుతున్న సమయంలో భర్త చిప్పల నాగరాజు మతిస్థిమితం లేకపోవడం కారణంగా భార్య చిప్పల మరియమ్మను అతి కిరాతకంగా తల మొండెం వేరు చేసి వేరువేరుగా మడ అడవుల్లో సముద్రపు పాయల్లో పడేశాడు పోలీసుల రంగప్రవేశంతో మృతదేహాన్ని కనుగొన్నారు భర్త పరారీలో ఉన్నాడు అందరికీ నమస్కారం ఈరోజు ఒక భర్త ఒక భార్యని కిరాతకంగా నరికి తల మొండెం వేరు చేసి నీళ్ళలో పడేసిన సంఘటన మనకు నిజాంపట్నం మండలం అడవదీవు పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపాలెం గ్రామానికి చెందిన చిప్పల నాగరాజు అనే అతను భార్య మరియమ్మతో కలిసి ఉదయం చేపల వేటకి వెళ్ళడం బోట్ వేసుకుని వెళ్ళడం జరిగింది కొద్ది దూరం తర్వాత అతను భార్యని కిరాతకంగా కత్తితో నరికి తలను మొండెం వేరు చేసి కాలువలో పడేసిన సంఘటన మాకు వెలుగులోకి వచ్చి అతని కొడుకు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు మర్డర్ కేసు నమోదు చేసి తర్వాత ఆ కాలువలో ఇతగ్గా కొవ్వ కాలువ అని చెప్పేసి సముద్రంలో గడుతుంది ఆ కాలువలో ఎదిగితే తల మొండెం దొరికినాయి దాని మీద కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేస్తున్నాం మా సీఏ గారు రేపల్ల రూరల్ సీఏ గారు బోట్లు వేసుకొని వెళ్ళి ఆ బాడీ మొండెం తల మొదలు రెండు తీసుకొని హాస్పిటల్లో తరలించడం జరిగింది ఇది చాలా దారుణం అతను ఇది ఈ సంఘటన జరగడానికి కారణం అతనికి కొద్దిగా అనారోగ్యం ఉండి తాగుడికి అలవాటు పడి భార్య తాగుడు మానమని చెప్పేసి డబ్బులన్నీ వ్యసనాలకు గురై చేస్తున్నారని చెప్పి రోజు గొడవ పడుతుంటే అది మనసులో కక్ష పెంచుకొని ఈ విధంగా చేశాడని చెప్పేసి తెలిసింది దాని మీద అతని మీద మర్డర్ కేసు నమోదు చేసుకొని జరిగింది గణిత మేధావి కొమరవోలు చంద్రశేఖర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడారు మీ పేరెంట్స్ ఎంతో మీ మీద ఆశలు పెట్టుకొని వాళ్ళు కలలు కంటారు మీకోసం ఆ కలల్ని మీరు ఓన్ చేసుకోవాలి వాళ్ళ కలలకు సంబంధం మాకు సంబంధం లేదు అనకూడదు
అనకుండా ఆ కళల్ని మీ సొంత కళలుగా తీసుకొని మీరు కూడా ఆ వాళ్ళ కళల్ని నిజం చేస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు చక్కటి చక్కగా సమయాన్ని ఉపయోగించుకోండి చక్కగా డిసిప్లిన్ తో ఉండండి కష్టపడండి క్రమశిక్షణతో ఉండటం ఇవి అలవాటు చేసుకుంటే మీలో కూడా ఎంతో మంది చంద్రశేఖర్లు వస్తారు బయటికి రఘురామయ్య గారు ఆయన కూడా మన పాఠశాల విద్యార్థి ఇక శాస్త్రకుల్లో సుప్రసిద్ధ ఇంజనీర్ నోరి గోపాలకృష్ణమూర్తి గారు ఆయన కూడా పద్మభూషణ్ ఆయన కూడా ఇక్కడ చదువుకున్నారు అలాగే కొమరవోలు చంద్రశేఖరన్ గారు ఇంకా మహాకవుల విషయానికి వస్తే రాయపురోలు సుబ్బారావు గారు ఏ దేశం మేగినా ఎందుకు కాలడినా ఏ పీఠం మెక్కినా ఎవరేమనినా ఒకటి రాని తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని ఆ మహనీయుడు కూడా ఇక్కడ చదువుకున్నారు ఎంతో మంది ప్రముఖులు దేశ విదేశాల్లో ఖ్యాతి గడించారు మీరు కూడా వారి నుండి స్ఫూర్తి పొందాలి అందుకే మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం మున్సిపల్ హై స్కూల్ ఉండేది కాదు బోర్డ్ హై స్కూల్ ఉండేదంట ఇప్పుడు అగ్రెంజ్ కాలేజీ అది బోర్డ్ హై స్కూల్ అట అక్కడ చదువుకున్నారు వీళ్ళందరూ అక్కడ హెడ్ మాస్టర్ చేశారంట వాళ్ళ ఫాదరు ఇలాంటి మంచి మనుషుల్ని ఒక మేధావుల్ని పద్మశ్రీలు పద్మభూషణ్ అంటే మన బాపట్లకి ఇప్పుడు నలుగురు ఉన్నారనుకుంటా రియల్ ఎస్టేట్ రంగంలో మధ్యవర్తులను ఆదుకోవాలని పలువురు కోరారు రియల్ ఎస్టేట్ మీడియేటర్ అసోసియేషన్ అధ్యక్షులు తోట కృష్ణమూర్తి మాట్లాడారు ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఈ యూనియన్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కానీ అతని సమస్యకి పోరాటం చేయడంలో ఫస్ట్ ఉండి పోరాటం చేయడానికి కానీ సమస్యకి వెనకాడకుండా ముందంజలు ఉండి ఈ సమస్య పరిష్కారం చేస్తాం రెండోది సభ్యుడు ఎప్పుడు కూడా అతనికి అనుకోకుండా ఏదన్నా బాగోపోవటమో ఏదన్నా జరిగితే యూనియన్లో తెలియపరిస్తే 24 నిమిషాల్లోనో 25 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటారు దూరం అయితే 1 గంటకో 2 గంటలకో వెళ్తాం లోకల్ అయితే వెళ్ళిపోతారు అరగంటలో గణిత మేధావి కొమరవోలు చంద్రశేఖర్ శత జయంతి వేడుకలను ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది బీసీ యాక్ట్ ప్రవేశపెట్టాలని పలువురు కోరారు బాపట్లలో జరిగిన సమావేశంలో మాట్లాడారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ నుంచి బీసీలకు మినహాయింపు ఇవ్వాలని బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపాల మురళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు స్వాతంత్రం వచ్చాక పరిపాలనా సౌలభ్యం కోసం 100 సార్లు పైగా రాజ్యాంగ సవరణ చేశారని బీసీల కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగ సవరణ చేయలేరా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు చల్లా వెంకటేశ్వర్లు నాయి కృష్ణ చైతన్య బీసీ నాయకులు నరేష్ వాసు శ్రీరామ్ పాల్గొన్నారు బీసీలు కూడా యాక్ట్ వర్తించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వాలని మరి అలానే మన రాష్ట్ర నాయకుల్ని అధికారులను అందరినీ కూడా కోరడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే బీసీల్లో ఉన్న కులాలు వెనకబడ్డ కులాలు మరి సంచార జాతుల వారు కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు పూలే గారు ఆశయాలకు అనుగుణంగా మరి ఈ యాక్ట్ కేంద్ర ప్రభుత్వాలు మరి బీసీలకు వర్తించేలా చేయాలని చెప్పి నమస్కరించి వేడుకుంటున్నాను మహర్షి ఆశ్రమ గోశాలలో సామూహిక శ్రీలక్ష్మి నారాయణ బృందావన దీప పూజ కార్యక్రమం నిర్వహించారు బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది
ఈరోజు శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో సంపత్ గణపతి పరివార్ యొక్క ఆధ్వర్యంలో శ్రవణ నక్షత్రం శనివారం సప్తమిని పురస్కరించుకొని కోటి సోమవారంగా సామూహికమైన లక్ష్మీనారాయణ బృందావన దీప పూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం। ఈ కార్యక్రమంలో ఉదయాన్నే గోపూజ మహాకలశ స్థాపన లక్ష్మీనారాయణ అష్టోత్తర పూజ బృందావన దీప పూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం। ఈ కార్యక్రమాన్ని ఈ రోజు పర్వదినంగా భావిస్తూ అందరి ఇళ్ళల్లో లక్ష్మీనారాయణ కొలువుదీరి ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని మేమందరం ఈ సామూహిక పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం। అందరూ ఈ కార్తీక మాసంలో దీప పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవసరంగా కోరుతున్నాం। కార్తీక మాసంలో విశిష్టమైన రోజు, మామూలుగా కార్తీక మాసం అనగానే మనము సోమవారానికి ప్రాముఖ్యత ఇస్తాము, కార్తీక మాసం అంతా శివుడికి అభిషేకాలు జరుపుతూ ఉంటాం। కానీ ఈ మాసానికి అధిపతి ఎవరంటే మహావిష్ణువు, అందువల్లే సంకల్పంలో కార్తీక దామోదరాయన మహ అని చెప్పుకున్నాం। దామోదరుడు అంటే దామము అంటే తాడు కట్టబడినటువంటి నడుము కలిగినటువంటి వాడు విష్ణువు, గనక విష్ణువుకి ప్రాముఖ్యత ఇస్తుంది। ఇది బృందావనం, బృందావనంలో శ్రీకృష్ణుడి ప్రాముఖ్యత ఉంది। ఇవాళ సప్తమి, శ్రవణ నక్షత్రం, శనివారం చాలా ప్రాముఖ్యత। శ్రవణం అనేటువంటిది విష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు అయితే, సప్తమి అనేటువంటిది అమ్మవారు అయినటువంటి వాణికి చాలా విశిష్టమైన రోజు, శనివారం విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు। ఈ రోజును సప్తమితో కూడిన శ్రవణ నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజున క్షీరసాగర మథనం జరిగి అమృతం అనేటువంటిది సృష్టించబడిన రోజు। ఈ అమృతము విశిష్టమైంది, అందుకని మనం ఈ రోజున తులసి మొక్క, ఉసిరిక మొక్క రెండు కలిపి కార్తీక దామోదరుడి యొక్క దీపాలను మనం వెలిగించుకుంటాం। ఏ దీపం అయితే సహస్రమైనటువంటి చీకట్లను పోగొట్టి మనందరికీ జ్ఞాన జ్యోతులను అందిస్తుందో ఆ జ్యోతులు అందించేటువంటి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు ఇవాళ సప్తమి। రేపు అష్టమి అంటాం, ఈ అష్టమిని గో అష్టమి అంటాం। గో అష్టమి అంటే బృందావనంలో గోవులను అన్నిటినీ కూడా ఒక చోట చేర్చి కృష్ణుడు తన యొక్క వేణుగానము చేత వాటన్నిటినీ సమూహపరిచినటువంటి రోజు రేపు। అంత అద్భుతమైన గో అష్టమి రోజు అది, ఈ రోజున సప్తమి రోజు। ఈ సప్తమి రోజున ఏ మనము ఈ కార్తీక మాసంలో దీపారాధన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యత కలిగినదో, ఆ దీపారాధన చేయలేకపోయినా లేవలేకపోయినా సోమవారాలు ఉపవాసాలు చేయలేకపోయినా ఈ రోజున ఆ దీపారాధన చేసి కార్తీక దామోదరుణ్ణి మనసారా శ్రద్ధతో భక్తితో పూజ చేసుకున్నట్టయితే ఆ కోటి దీప అర్చనల యొక్క ఫలితాన్ని ఈరోజు పొందేవాడు అవుతాం। అటువంటి సంపూర్ణమైనటువంటి కోటి అంటే కోటానుకోటమైనటువంటి జీవములో ఉండేటువంటి మన యొక్క జన్మలన్నిటిలో కూడా రహిత్యమైనటువంటి సంపూర్ణమైన మానవ రహిత్యంగా పూర్తిగా భగవత్ సాయుధ్యాన్ని పొందేటువంటి రోజు ఈ యొక్క కోటి సోమవారం। ఈ రోజున ఆ పూజ చేయడం, సామూహికంగా పూజ చేయడం అనేది అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు అనే భావనను మనం ఇక్కడ ఈ యొక్క మహర్షి గోశాలలో సంపత్ గణపతి పరివారి యొక్క ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్నాం। సర్వే జనా సుఖినో భవంతు మళ్ళీ ఒకసారి చెబుతూ అందరూ సుఖప్రదంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం। విజ్ఞానం వినోదాన్ని పంచే సాధనం టెలివిజన్, ప్రపంచ టెలివిజన్ దినోత్సవ సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం। 20వ శతాబ్దపు అతి ముఖ్యమైన ఆవిష్కరణ టెలివిజన్. ఇది ప్రముఖ దృశ్య మాధ్యమంగా జనాదరణ ప్రాచుర్యం పొందింది. అన్ని దేశాలలో జాతీయ సమగ్రత, సాంస్కృతిక ఐక్యత, అంతర్జాతీయ అవగాహనలను పెంపొందించడంలో టీవీ పాత్ర అద్వితీయమైంది. ప్రజలకు విజ్ఞానాన్ని అందించడంలో, వినోదాన్ని పంచడంలోనూ టీవీ ఎంతగానో ఉపయోగపడుతుంది. 1947లోనే ఐక్యరాజ్య సమితి టెలివిజన్ ఛానల్ను ప్రారంభించారు. టెలివిజన్ సృష్టికి కృషి చేసిన జెఎల్ బుయిర్డ్ 1926 మొదటిసారిగా టెలివిజన్ ప్రదర్శన ఇచ్చారు. భారతదేశంలో 1959 సెప్టెంబర్15 టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1970 దూరదర్శన్ ఏర్పాటైంది. 1982 కలర్ టీవీ ప్రాచుర్యంలోకి వచ్చింది. భారతదేశంలోని మొత్తం 23,40,00,000 ఇళ్లలో 16,70,00,000 టీవీలు ఉన్నాయి. దేశంలో మొత్తం 823 టీవీ ఛానల్స్ ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశాలలో ప్రజల స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రానికి టీవీ మూలస్తంభం. ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, సాహిత్యం, కళలు, క్రీడలు వంటి అనేక రంగాలు ప్రజలకు విస్తృత సమాచారం అందిస్తుంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరం సమావేశం
1992 నవంబర్ 21 ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ఏటా నవంబర్ 21 ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. దృశ్య శ్రవణ మాధ్యమం కావడంతో పిల్లలు విజ్ఞాన శాస్త్ర విషయాలు అవగాహన చేసుకోవడానికి పాటలు నేర్చుకోవడానికి టీవీ ఉపయుక్తంగా ఉంటుంది. వాతావరణ వివరాలు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సూచనలు అందించడానికి ఈ టీవీ ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు పెద్దలు ఎక్కువ సమయం టీవీ వీక్షించడానికే కేటాయించడంతో ఎన్నో అనర్థాలు కూడా తలెత్తుతున్నాయి. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. హింస అశ్లీలత పెసరిల్లిపోతున్నాయి. టీవీ ఎక్కువగా చూడటంతో కంటికి హాని కలుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సమయం కూడా వృధా అవుతుందని పేర్కొంటున్నారు. అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. 3,000 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. బాపట్ల కోశారలో కార్తీక మాస ఉత్సవాలు విశేషంగా పాల్గొన్న భక్త జనులు. గణిత మేధావి కొమరవోలుకు బాపట్లలో ఘన నివాళి. తాగుడుకు బానిసైన భర్త నిజాంపట్నంలో ఘోర దుర్ఘటన. భార్య మొండెం వేరు చేసిన భర్త. యాక్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.